कट्टुको अन्नया इन्नाळ्ळु आडकूतुर्नैना ई कर्म नेने जर्पिंचानु ई रोजु नी चेतुल मीदिगा जरुगुतोंदि पैनुन्न नान्न संतोषपड़तारु तीसुको దేవనాయుడు నెలకొల్గిన తర్వాత సమితిలో ఉన్న పేదవాళ్ళని జంతువుల్ని వేటాడినట్టు వేటాడారు బాబు. మన దేశంలో బీరు వైను తాగితే తప్పంటారు గానీ మొన్న జర్మనీలో చూశాను గుర్రాలకి పొద్దున్నే కుడితిలో కూడా బీరు కలుపుతారు రా వాళ్ళు. ఏందిరో మంచి నీళ్ళ బదులు మందు తాగుతున్నవే. భోంచేస్తూ వైన్ తాగుతుంటే సూపర్ గా ఉంటుంది పెద్దన. అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుందిరా మీకు? మందు ఎట్లా తాగబుద్ధి అవుతుందిరా మీకు? పగోడు పారిపోయింది కదా, వాడు జాడ తెలుసుకోవాలన్న జ్ఞానం లేదా మీకు? సిటీ మొత్తం గాలించేవన్నా చచ్చడేమోని మూసి నదిలో కూడా వెతికించాం, ఎక్కడా లేడు. వాడు ప్యాంటు తడుపుని మళ్ళీ లండన్ పారిపోయి ఉంటాడన్నా. నోడు పిల్లికి పుట్టి నోడు కాదురా పులికి పుట్టిండు. ఈ సరికాడు బసవయ్య ముఠాన్ని చేరుంటాడు, జరిగి నిలుంటాడు, జరగాల్సిన దానికోసం కత్తులు నూరుతుంటాడు. ఆడు గాని ఆడి శవం గాని దొరికేదాకా ఈ ఇంట్లో ఎవడు అన్నం తినకూడదు, మంచి నీళ్లు కూడా తాగకూడదు. దాకు నోటిని బయటికి ఎలా రప్పిస్తావు నాయన? నీ పెళ్లితో రప్పిస్తారా? వాడెక్కడొస్తాడని భయంతో కడుపు ఉబ్బిపోతుంది. ఒక్కసారి వెళ్ళి కడుక్కొస్తాను. కానీ పేటల మించి లేస్తే పిల్లలు లేచిపోద్ది. కూర్చోండి. అరే నా బ్లాడర్ బద్దలు అయిపోతుంది అయ్యా. ఎలాగో కన్యాదానం చేసేటప్పుడు కాలు కడుగుతారు కదా, పోసేనా? అదే అతి తెలివి అంటే ఊరుకోండి. సుబ్రహ్మణ్యం గారికి పెళ్ళం లేదు, ఆయన మీ కాళ్ళు కడగడం. ఊర్చుకోవాలి మరి. మరి ఎలా? స్టాక్ ఉంచేయండి. అతను మగాడే, వచ్చి తీరుతాడు. తీసుకొచ్చారు.
వచ్చి నా వాళ్ళను కొట్టే ధైర్యం ఉందిరా నీకు? నీ అప్ప ఆ అప్పకు పుట్టాను కాబట్టే ఉందిరా? ఆ రక్తం నర నరాల్లో పరిగెత్తుతుంది కాబట్టే ఉందిరా? అంతమందిని కొట్టి వచ్చిన వాడికి మీ నలుగురి నరాలు తెంపి నవారనేయడం ఎంతసేపురా? కానీ ఎందుకు చంపటం లేదో తెలుసా? నా తండ్రి కోసం, నా తండ్రి ఆశ కోసం, నా తండ్రి ఆశయం కోసం. మీ దౌర్జన్యం మూలంగా పారిపోయిన పేదవాళ్లంతా రేపు సూర్యోదయంతో సూర్యుడి కిరణాలు పరుచుకున్నట్టు గుడిసి గుడిసెలో, వీధి వీధిలో, చెట్టు దగ్గర, చేను దగ్గర, బావి దగ్గర, చెరువు దగ్గర సొమ్ము విరుచుకు నిలబడ్డాం మీరు కళ్ళారా చూడాలి. ఏ ఇంటిని మీరు శ్మశానంగా మార్చారో, ఏ దేవాలయంలో దేవుడి ముందు దీపం వెలగడం లేదో, ఆ మహాదేవ నాయుడు మళ్ళీ కళకళలాడటం మీ కళ్ళతో చూడాలి. పెళ్లి కొడుక మళ్ళీ ఉమ్మ చిటికిన వేలు పట్టుకోవాలని చూశావో, ఈసారి పళ్ళంలో ఉమ్మ తెచ్చేది కొబ్బరి బొండం కాదు, నీ హెడ్. కాలుస్తావా? తుపాకి పేలుస్తావా? ఈ గుండె చీలుస్తావా? నిద్ర రాలుస్తావా? కమాన్ మ్యాన్, కమాన్, డూ ఇట్ ఐ సే. ఆన్ ఇన్ భారత్, రాట్ అప్ ఇన్ బ్రిటన్, బీ స్క్వేర్, బీ ఫర్ ఫోర్స్. చచ్చిపోయిన నా తండ్రి సాక్షిగా, నన్ను కన్న తల్లి సాక్షిగా, కన్నీళ్లు పెట్టిన పేదవాళ్ల సాక్షిగా, నీ అంతు చూడకపోతే మహాదేవ నాయుడికి పుట్టిన బిడ్డను కాను. ఉమా, మహర్జాతకుడు మహర్జాతకుడు అంటే ఎలా ఉంటాడా అనుకున్నాను, ఇలా ఉంటాడన్నమాట. హిందుస్థాన్లో అందరికంటే అందం నీదేలే, రాజస్థాన్లో ఒంటెల కంటే అయితే నువ్వేలే, నిన్ను చుట్టేటందుకు రెండు చేతులు చాలున, ముద్దు పెట్టేటందుకు మూడు రాత్రులు చాలున. కాలం కలిసి వస్తే, దేవుడు దిగి వస్తే, కిర్రుమనని ఒక మంచం అడగాలే. హిందుస్థాన్లో అందరికంటే అందం నీదేలే, రాజస్థాన్లో ఒంటెల కంటే అయితే నువ్వేలే. అవి పదును గయ దిగిన మనసును కోసిన మెత్తని రంపాలు, అవి హృదయపు లోతున కవితను రాసిన కాముని బలపాలు. గుండె వీటియోన నీ నిండు బొమ్మ నిలిపైన చేరింది పండు భామిని. కాలం కలిసి వస్తే, దేవుడు దిగి వస్తే, మడత పడని ఒక బెడ్షీట్ అడగాలే. హిందుస్థాన్లో అందరికంటే అందం నీదేలే, రాజస్థాన్లో ఒంటెల కంటే అయితే నువ్వేలే. Thank you.
తీయని చూటాలు నా ఓవోల అవి చల్లని అప్పన చల్లలు చిలికిన అల్లరి కవ్వాలు వెను తీస్తానా తూకు నోటుబుక్ లోన ఐ లైక్ యు అంటూ రాస్తున్నా నా పొందు కోరింది మందగామిని కాలం కలిసి వస్తే దేవుడు దిగి వస్తే నలిగిపోని మరు మల్లెలు అడగాలే హిందుస్థాన్ లో అందరికంటే అందం నీదేలే నిన్ను చుట్టేటందుకు రెండు చేతులు చాలునా ముద్దు పెట్టేటందుకు మూడు రాత్రులు చాలునా కాలం కలిసి వస్తే దేవుడు దిగి వస్తే కిర్రుమనని ఒక మంచం అడగాలే